విమర్శలు చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి టైంలో మాటలు తక్కువ చేతలు ఎక్కువ కావాలి. సో ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అని అనుకోవాలి. అయితే ఇక్కడ ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కంపేర్ చేసుకుంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అక్కడ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఓకే, ఇక్కడ మనం ఏం తెలంగాణను తప్పుపడడానికి లేదు, అలాగని చెప్పి కేసీఆర్ గారిని తప్పుపడడానికి లేదు. కాకపోతే సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్నాం అక్కడ అంశాలు పరిశీలిస్తుంటే, సోషల్ మీడియాలో అక్కడ జరుగుతున్న సంఘటనలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు చాలామంది యూత్. అదంతా చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో రూల్స్ అనేవి ఎంత కఠినంగా ఉన్నాయో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికే చాలా చోట్ల పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. ఎక్కడ కూడా బయట వ్యక్తి కనిపిస్తే చాలు లాఠీలు విరిగిపోతున్నాయి. అదే ప్రధానంగా విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను ఎవరిని కూడా ఇంట్లో ఉండనివ్వట్లేదు, ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఏ వాలంటీర్ ద్వారానో ఏదో రకంగా వాళ్ళకి వాళ్ళకి సమాచారం అందుతుంది. సమాచారం అందిన వెంటనే వాళ్ళు ఇమీడియట్గా స్పందిస్తున్నారు, పోలీసులు అలాగే వైద్య సిబ్బంది కూడా స్పందిస్తున్నారు, ఇమీడియట్గా తీసుకెళ్ళిపోతున్నారు. అలాగే ఎవరు గ్రామాల్లో కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా తీసుకున్నారు, సొంత ఊరు వ్యక్తి అయినా సరే పక్క రాష్ట్రం నుంచి కానీ పక్క దేశం నుంచి కానీ పక్క ఊరు నుంచి కానీ కనీసం పక్క ఇంటి నుంచి కానీ వస్తున్నా సరే ఒప్పుకోవట్లేదు. ఎవరింట్లో వాళ్ళు ఉండాల్సిందే, గ్రామాల్లోనే గ్రామ సరిహద్దుల్లోనే అడ్డంకులు ఏర్పాటు చేసేశారు. ఇక్కడ చాలా చోట్ల గ్రామ సర్పంచులు సైతం బాధ్యత తీసుకుంటున్నారు, ఇనిషియేట్గా తీసుకుని ఒక రెస్పాన్సిబుల్గా తీసుకుంటున్నారు. వాళ్ళు బయటకు వచ్చి దీన్ని అరికట్టడానికి విశ్వ ప్రయత్నం ఒక రకంగా ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది అని చెప్పొచ్చు. అది ఈ యుద్ధం ఒక ప్రభుత్వం ఒక్క నిర్ణయం వల్లే కాదు, ప్రజలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంత స్ట్రిక్ట్గా అమలవుతుంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణతో పోలిస్తే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హాస్టలర్స్ అందరినీ కూడా హాస్టల్ తరిమేశారనో లేదంటే వెళ్ళుకొని వాళ్ళకి ఏదో ఎన్ఓసీలు ఇచ్చి పంపించేశారనో, అందరూ ఊరు దాటేయగలిగారు, తెలంగాణ దాటేయగలిగారు, కానీ ఆంధ్ర బోర్డర్ వెళ్ళేసరికి మాత్రం బోర్డర్లోకి ఎంటర్ కాలేకపోయారు. చచ్చినట్టు వెనక రావాల్సి వచ్చింది, లేదంటే క్వారంటైన్కి పంపిస్తాం 14 రోజులు, అందుకు సిద్ధమైతే గీత దాటండి అన్నారు. సో అంత కఠినంగా అక్కడ రూల్స్ ఉన్నాయి. సో అందుకే కేవలం 10 పాజిటివ్ కేసులు మాత్రమే అక్కడ నమోదయ్యాయి, కొత్త కేసులు కూడా పెద్దగా నమోదు అవ్వట్లేదు. ఒక రకంగా చాలా కంట్రోల్లోకి తీసుకొచ్చారు అని చెప్పొచ్చు. ఇదంతా ప్రభుత్వం నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. ఇదే కనుక ఇంకొన్ని రోజులు అమలు చేస్తే కనుక 21 రోజులు లాక్డౌన్ ఏదైతే ఉందో ఆ తర్వాత సరిహద్దుల్లో అలాగే క్లోజ్లు ఉంచుతారు, ఇంకా లోపల వాళ్ళని బయటకు వెళ్లకుండా లోపల మాత్రం ఇంకా లాక్డౌన్ అనేది ఎత్తేస్తే 21 రోజుల తర్వాత ఏపీలో ప్రజలు చాలా సంతోషంగా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉంటారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనగా తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తానికైతే ఇక్కడతో పోలిస్తే తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో చాలా రూల్స్ అనేవి చాలా కఠినంగా తీసుకుంటున్నారు, ప్రజలు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు అనేది సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్న అభిప్రాయాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.